గవర్నర్ కానీ మీడియా ద్వారా ముఖ్యమంత్రి కానీ మేము తెలియజేయడం ఏంటంటే కొంతమంది పోలీస్ అధికారులు అతి ఉత్సాహం చూపిస్తూ మరియమ్మ లాంటి ఒక మహిళను దళిత మహిళను హత్య చేయడం ఆమె కొడుకుని హాస్పిటల్ పాలు చేయడం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ రాష్ట్రంలో జరిగినదానికి రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది పోలీసు అధికారులు అతి ఉత్సాహం చూపించి పోస్టింగ్ల కోసం టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులు అసలు హోమ్ మినిస్టర్ అడ్రస్ లేదు ఆ పోస్ట్ విలువ లేదు ఆ హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేడా తెలియదు ఈ రాష్ట్రంలో డీజీపీ గారు ఉన్నారా లేరా అనేది కూడా తెలుస్తలేదు విచిత్రమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది అసలు ఈ హత్యలతో పాటు కాంప్లైంట్ ఇస్తే కూడా కొంత పోలీస్ అధికారులు తీసుకోవడం లేదు జిల్లాలలో ఒక దిక్కు చెప్పాలంటే జిల్లాలలో మాఫియా కూడా పనిచేస్తున్నది మాఫియాలంటే మా సంగారెడ్డి జిల్లాలో కూడా మాఫియా పనిచేస్తున్నది ఒక హత్యలే కాదు దళిత హత్యలే కాదు ఉచ్చలవిడిగా గంజాయి నడుస్తున్నది ఉచ్చలవిడిగా డ్రగ్స్ నడుస్తున్నాయి అందులో కొంత పోలీస్ అధికారులు మా సంగారెడ్డి జిల్లాలో నా నియోజకవర్గంలో కూడా ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఎవరు చెప్పాలో అర్థం అయితలేదు మాకు జిల్లా ఎస్పీ చెప్పాలా డీజీపీ గారికి చెప్పాలా చెప్తే ఆ కాగితాల కదలిక ఉంటుందా ఆ కాగితాలు ముంగడ చదివి వాళ్ళు ఏమైనా యాక్షన్లు ఉంటాయా అనేది కూడా చాలా అనుమానానికి దారులు తీస్తున్నాయి సరే మా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎల్పి పక్షాన ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న హత్యల మీద తీవ్రంగా మా ప్రయత్నం వాళ్ళ కండగా నిలబడుతున్నది సరే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు అనేది మొక్కుమడి కార్యక్రమం ఇదంతా ఎవరైనా హత్యలు ఎవరి మీద హత్యలు జరిగినా లేకపోతే ఇంకేదన్నా జరిగినా మేము మాలాంటి వల్ల మా శాసనసభ్యులు పిటిషన్లు ఇస్తే వాళ్ళని సస్పెండ్ చేయడం నామ మాత్రమే సస్పెండ్ కాదు అసలు వాళ్ళని ఇలాంటి చౌకీదార్ అంటే పోలీస్ తీరే పనిచేయాలి ఊరకగాల తీరు పనిచేయకండి ఊరకగాల తీరు చేయకండి దయచేసి మరి అద్వాల పరిస్థితి అయిపోయింది ఇది ఈ రాష్ట్రంలో కొంతమంది పోలీసులు అంటున్నాను నేను అందుకే అందరు పోలీసులు అట్లా లేరు అందరూ అట్లుంటే ఈ రాష్ట్రం దేశం ఇట్లా ఉండదు ఆ కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ కావాలి మంచి పోలీసులు ఫీల్ కాకండి ఎవరైతే ఈ చెంచాకి చేస్తున్న పోలీసులు ఫీల్ వాళ్ళు మట్టుగా ఫీల్ కండి సరే మా ప్రభుత్వం లేదు మేము ముఖ్యమంత్రి మాకు దొరకరు కాబట్టి గవర్నర్ గారికి ఇస్తున్నాం సమయము మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ మరియమ్మ హత్యలు చేసిన వాళ్ళు కానీ దళితులను హత్యలు చేసిన వాళ్ళు కానీ మాఫియాని మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళని కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళని ఇస్తుంటే వాళ్ళని ఉత్తగే వదలము ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళని నిలబెడతాము వాళ్లకు నిలబెట్టి శిక్ష పడేటట్టుగా చేస్తాము కానీ కాంగ్రెస్ తప్పకుండా ప్రజల అధికారం తెచ్చిన రోజు ఈ గుండాగిరి కొంత చెంచాగిరి కొంత దుర్గాగిరి చేసే ఈ పోలీసు వ్యవస్థను ఖచ్చితంగా ఒకనాడు వాళ్ళ సంగతి తెలుస్తాము మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ మరియమ్మ కొడుకు చనిపోయింది ఆయన కొడుకు కానీ లేదా మంత్రులు శ్రీధర్ బాబు పెద్దపల్లిలో కానీ అనేక జిల్లాలో జరిగిన సంఘటనలకు తప్పకుండా మా వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వాలి వాళ్ళకి అందరికీ అసలు వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి మేము పుణ్యానిగా చంపుడేనా చంపుతున్నారు మీరే మరి చంపిన తర్వాత వాళ్ళకి ఆధారం ఏంది పరిస్థితి ఒక్కొక్క చనిపోయిన ఆ చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు ఒక 25 లక్షలు ఎక్స్క్యూజ్ చేయండి కాబట్టి ఇది ఈరోజు మీడియా ద్వారా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి కానీ లేదా ఈ సమాజానికి కానీ మీడియా ద్వారా